నిజానికి నాకు నేరుగా 1994లో హైదరాబాద్కు ఆయన వేలు పట్టుకొని తీసుకొని వచ్చి రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో విప్లవ రచయితల సంఘం సభలు జరుగుతుంటే ఆ సభలకు తీసుకొచ్చాడు. అప్పటి వరకు నా జీవితం ఒకటి, ఆ తర్వాత నా జీవితం ఇంకో. ఈ సాహిత్య ప్రపంచాన్ని, ఈ మనుషుల్ని, మానవీయ విలువలు కలిగిన మనుషుల్ని పరిచయం చేశారు. మా పక్క మండలం, మా పక్క ఊరు, ఆయన పాడుతూ ఉంటే మా జీవితాన్ని పాడుతున్నారు. మా అమ్మని గురించి, మా నాన్నను గురించి, మనందరి గురించి పాడుతున్నట్లు అది ఒక దుఃఖం. ఆ దుఃఖం ఒక ఊరి దుఃఖం కాదు, ఒక మనిషి దుఃఖం కాదు, ఈ మొత్తం ప్రపంచం దుఃఖం. ఒక పాటలు రాశారు, సొంత ఆస్తి లేని రాజ్యం ఉంటే శోకం ఉండదని చెప్పి ప్రబోధించి పరితపించిన బుద్ధుని యోచన అని రాశారు. ఆ బుద్ధుడి యోచన ఒకటి ఈ నేలను నడిపిస్తూ ఉన్నది. అట్లాంటి మానవీయ విలువలు కలిగిన పాటని రాస్తూ, పాట అంటే పాట మాత్రమే కాదు, పాట అంటే కవిత్వం. ఆ పాట ద్వారా కవిత్వాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన కవులలో మొదటి వరుసలో ఉంటే మా గోరటి వెంకన్న ఇప్పుడు మీతో సంభాషిస్తున్నాను.